గుంటూరు జిల్లా మూసాపురంలో ఐఏఎస్ పేరు చెప్పి భూ కబ్జా. అధికారికంగా 30 ఎకరాల కొనుగోలు, 16 సెంట్ల డొంక భూమి, అక్రమ రిజిస్ట్రేషన్. రైతుల పొలాలకు దారి లేకుండా గేటు ఏర్పాటు, అడ్డంగా గోడ కట్టడంతో మురుగు నీరు నిల్వ. ఓ సీనియర్ ఐఏఎస్ బంధువుల బాగోతం. ఐఏఎస్ బంధువులు కావడంతో బాధితుల ఫిర్యాదులు పట్టించుకోని అధికారులు. అధికారులు వాళ్ళకి ఫలానా అని లెటర్ రాసి మా ఎస్సీ కాలనీ వాళ్ళు మొత్తం ఇచ్చాము. అయినా కూడా గవర్నమెంట్ వాళ్ళు కానీ అధికారులు ఎవరు మొత్తం పట్టించుకోవట్లేదు. 2 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా న్యాయం జరగలేదని రైతుల ఆవేదన. గ్రామంలో కక్షలు రేపుతున్న ఐఏఎస్ బంధువుల తీరు. ఐ న్యూస్ ను ఆశ్రయించిన బాధితులు.